మరొక అదిరిపోయే శుభవార్త. ఉద్యోగుల కోసం 688 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. జూలై 1 నుంచి చెల్లించాల్సిన ఉద్యోగుల పెన్షనర్లు అంటే ఇద్దరికి కూడా జీతాలకు సంబంధించి సిద్ధం చేసుకుంటుంది ముందుగానే. అయితే మూలధన వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ అయితే ఈ విధంగా చెప్పింది. ఆల్రెడీ 2000 కోట్లు అయితే సెక్యూరిటీల బాండ్ వేలం ద్వారా సేకరించాలని చూస్తున్నారు. సో మీరు చూసుకున్నట్లయితే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర మూలధన వ్యయం కింద 6917 కోట్లు కాదని, ప్రాథమిక అంచనాల ప్రకారం 7581 కోట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మూలధన వ్యయంలో 1000 కోట్లు తేడా అయితే ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక అయితే ఇచ్చిందిగా ఇస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందులో చూపిన దానికంటే 658 కోట్లు ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లయితే సమర్థించుకుంటుంది, అంటే సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అట్టడుగున రాష్ట్రం ప్రధాన శీర్షికలు వచ్చిందనమాట ఈనాడులోని. దీనిపై ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వం వివరణ అయితే ఇచ్చింది. 2022-23 వాస్తవ మూలధన వ్యయాల లెక్కలు 2024 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని తెలిపిందనమాట. మూలధన వ్యయంపై తేదప హయాంలో ఏడాదికి సగటున 15000 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం ప్రభుత్వంలో 16000 కోట్లు ఖర్చు అయితే చేస్తున్నామని చెప్పారు. అయితే మొత్తంగా 658 కోట్లు 658 కోట్లు అయితే ఖర్చు పెట్టామని చెప్పేసి అదనంగా చెప్తున్నారన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ 680 కోట్లకు సంబంధించి కూడా ఇటీవల ఖజానా ఉద్యోగులకు సంబంధించి, ఎవరికంటే పీటీడీ ఉద్యోగులకు సంబంధించి కొంత డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2000 కోట్ల రూపాయలు అయితే మంగళవారం అంటే ఈరోజు సెక్యూరిటీ వేలంలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం. ఎందుకంటే 1వ తారీఖు నుంచి జీతాలు పెన్షన్లో జమ చేయాలి, దీనికోసం వీరైతే సిద్ధం చేస్తున్నారన్నమాట. మ్యాక్సిమం అమౌంట్ తీసుకున్న తర్వాత మరొకసారి మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఎంత అమౌంట్ తీసుకున్నారు ఏంటి అనేదని. సో ఎంప్లాయీలకు సంబంధించి, జీతాలకు సంబంధించి, పెన్షన్లకు సంబంధించి అప్డేట్ రాగానే ఇస్తూనే ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.